కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇతరుడు సోదరుడు అంబాల నారాయణగౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గౌడ పెద్దగా జాతి పెద్దగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, గౌడ సంఘాల జేసీ చైర్మన్ చిన్నమల్లయ్య గారు, జేసీ చిన్నమల్లయ్య గారు మీ అందరికీ తెలుసు, వారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రుడు విక్షపతి గారు, శ్రీశైలం గారు, సదానందం గారు, రామారావు గారు, జగన్ గారు, అదేవిధంగా నారాయణ గారు, అంజనీయ గారు, ఇంకా మీ అందరికీ విద్యార్థి నాయకులకు, సోదరులందరికీ కూడా ఉద్యమ నమస్కారం. ఇవాళ పరీక్షల కాలంలో యువ సమ్మేళనం అంటే విద్యార్థి యువ సమ్మేళనంగానే ఉంది ఇక్కడ. వాస్తవానికి కార్యక్రమం పెట్టిన కార్యక్రమానికి మీరు ఆధార్ కావడం కానీ, మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కానీ, అది విద్యార్థి యువ సమ్మేళనంగానే ఉంటుంది. దీనికి ఒక పరిపూర్ణత కూడా కనిపిస్తుంది. ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ పరీక్షల కాలం, ఎగ్జామ్స్ వైపు ఉంటే విద్యార్థులు ఎగ్జామ్స్ లో ఉండాలి, ఎగ్జామ్స్ అయిపోతే ఇంకెక్కడ ఉంటామంటే సినిమా థియేటర్లో ఉంటారు. కానీ ఇవాళ ఈ అవకాశాన్ని మీరు పాల్పంచుకోవడం నిజంగా అభినందనీయము. అంతేకాదు, ఇవాళ ఒకవైపు రాజకీయ చక్రం మొత్తం కూడా యావత్తు తెలంగాణ పక్షాన ఎన్నికలకు పోతా ఉంది. ఇవాళ ఉద్యమాలు జరిగాయి, ఎన్నో కార్యక్రమాలు ముందుకొచ్చినాయి. అదేవిధంగా ఇవాళ అధికారం రావడానికి కూడా రాజకీయ కృషిక్షేత్రం పేరు మీద మొత్తం యంత్రాంగం మొత్తం కూడా బయట నడుస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఇక్కడ మనం సమావేశం పెట్టుకోవడం అంటే కష్టమేమో అని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్పినప్పటికీ, సోదరుడు ఇనిషియేట్ తీసుకోవడము, కార్యక్రమం నిర్వహించడము చాలా అభినందనీయము. అయితే ఇక్కడ నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు వేదిక మీద పెద్దలు చాలామంది మాట్లాడుతుంటే అర్థం కాకపోయింది, ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు, ఏంటో మనకు అర్థం కాని భాష, అర్థం కాని వ్యవస్థ, అర్థం కాని సమాజం. దీన్ని అర్థం చేసుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను, ఒక దిశ దశ అంటూ ఒకటి కార్యక్రమం మనం ఆలోచించకపోతే ఇంకా ఏమవుతుందంటే, మన మిత్రుల్లో, సోదరుల్లో, ఇంకా నాయకుల్లో తెలిసిన వాళ్ళు మీటింగ్లు పెడితే మనం ఆధార ఏదో ఆ రోజు మనకేం పర్లేదు కదా ఉరికిపోయించినట్టుగా ఉండొచ్చు. కానీ ఒక విద్యార్థులు, యువకులు, విద్యావంతులు, మంచి మేధావులు ఇవాళ రాజకీయ రంగాల అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్న క్రమంలో మీరు గౌడ సమ్మేళనంలో పాల్గొనడమే కాదు, యావత్ గౌడ జాతి భవిష్యత్తులో కూడా అభివృద్ధిలో కానీ నిర్మాణంలో కానీ భాగస్వామ్యం కావడానికి ఒక దిశ దశ అది మీరు భాగస్వామ్యం తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగా మీరు బాట వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్పదలుస్తున్నాం అంటే, నిన్న దాకా చాలా మంది విద్యార్థి అమరులు, చాలా మంది మేధావులు, చాలా మంది తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వ్యక్తులంతా కూడా ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత ఇవాళ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, వచ్చే రాష్ట్రం ఎట్లుండాలని చెప్పేసి అన్ని ప్రధాన పార్టీలు చెప్పబడుతున్న పార్టీలు మేనిఫెస్టో కూడా పెట్టినాయి. దాంట్లో మీరు చూసే ఉంటారు, ఏ ఒక్క పార్టీ మేనిఫెస్టో కూడా చూడండి, అసలు ఆమె హామీలు ఇచ్చి మేనిఫెస్టో పెట్టి ప్రణాళికలు పెట్టి అన్ని చిత్తశుద్ధి చేస్తామని చెప్పినవే అమలు కాలే పరిస్థితి. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే దాంట్లో మన కులం కోసం కానీ, వృత్తి కోసం కానీ మనం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక 2-3 నెలల కింద ఇక్కడ గౌడ గజన పెట్టాం. నిజాం కలిగిలో చాలా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, 70-80 సంవత్సరాల ఉద్యమ పోరాటంలో కానీ, కలిగిన ఉద్యమాలు కానీ, కొత్త గౌడ ఉద్యమాలు కానీ ఎలాంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు మేనిఫెస్టోలో కూడా ఎక్కలేని పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నాయి. ఒక పార్టీలు చెప్తా ఉన్నాయి, ఇక నవ నిర్మాణము, పునర్నిర్మాణము, బంగారు నిర్మాణము, ఇంకో నిర్మాణం, బొంద నిర్మాణం అని చెప్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో బొంద పెట్టడానికి మనల్ని మళ్ళీ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. మరొక పోరాటానికి వాళ్ళ మేనిఫెస్టోలే దిక్సూచిగా కనపడతా ఉన్నాయి. ఒక్క మేనిఫెస్టోలో కూడా హైదరాబాద్ దుర్గాలు ఎత్తివేస్తామని గాలికి ఎత్తివేస్తావా, ఎట్లా ఇస్తామని మేనిఫెస్టోవా, ఒక హైదరాబాద్ ఎత్తివేయడమే కాదు, హైదరాబాద్ కళ్ళు, దాని అభివృద్ధి, దాని నిర్మాణం, దాని చరిత్ర, ఒక మేనిఫెస్టో ఎట్లా ఉండాలో తెలియదా? ఒక పార్టీ ఆ సమీక్షిస్తుందట, ఏమి అయ్యే జాగిరా సమీక్షించడానికి? వాళ్ళ కళ్ళ కింద ఉట్టి మీద 2 లక్షల మంది, 153 మంది ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు, 2 లక్షల మంది రోడ్డు మీద పడతారు, ఉద్యమంలో పాల్గొంటారు, ఇలా ఆంధ్ర పాలకుల వల్ల నష్టపోతుందని చెప్పి మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడే మీరు ఇవాళ ఒక డిమాండ్ కోసము మీ మేనిఫెస్టో ఎక్కడానికి సమీక్షించడం అంటే ఇంతకంటే కోసం ఏంటి, ఇంతకంటే దగ్గర ఏంటి? మనము ఆ పార్టీల యంత్రాంగాలు, జానారెడ్డి, దామోదర్, ఇంకో రెడ్డి అందరి తెలంగాణ ఉద్యమం, గౌడ సంఘ ఉద్యమం నడుస్తున్న క్రమంలో వాళ్ళ మేనిఫెస్టో దృష్టి కానీ, వాళ్ళ నాయకుల దృష్టి కానీ, మల్లయ్య గారు మేమంతా కూడా తీసుకెళ్లిన క్రమంలో మన డిమాండ్లు, మన కరపత్రాలు, మన సాహిత్యము, మన సమస్యలు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చినాము. ఏం తెలియదు ఏం కాదు, దాంతో ప్రధాన మనం సంబంధించిన కులాల వాళ్ళు కూడా నాయకత్వంగా ఉన్నారు. ఒక మేనిఫెస్టో రూపొందించేటప్పుడు ఇవాళ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఉన్నారని చెప్పబడుతున్న దీంట్లో 40 లక్షల మంది గౌడ కూడా ఉంది. ఇవాళ
మనిషికి మనిషికి లెక్క పెడితే 40 లక్షల మందికి ఒక్క మనిషి కూడా తగ్గడు. 40 లక్షల మేనిఫెస్టో, 40 లక్షల మంది జనానికి సంబంధించిన మేనిఫెస్టో ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం టీఆర్ఎస్ దేంట్లో కూడా స్పష్టంగా లేదని నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా మేనిఫెస్టో సమీక్షిస్తే ఎక్కడ కూడా ఒక కలిగిన ఉద్యోగాలు విద్యారంగంలో కానీ ఉద్యోగంగాలో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కానీ సామాజిక కోణంలో కానీ ఎక్కడ కూడా ఆయా మేనిఫెస్టోలు మన భాగస్వామ్యంతో రూపొందించడం కానీ మన అభివృద్ధి భాగస్వామ్యం చేయడానికి కానీ ఎక్కడ కూడా మేనిఫెస్టో కనపడలేదు. మేనిఫెస్టో లేకపోవడం అంటే మళ్ళీ ఇక్కడ ఒక 2-3 కులాలు ఆధిపత్యం రావడానికి, ఆ 2-3 కులాలకు అవకాశం ఇవ్వడానికి, అధికారం ఇవ్వడానికి వచ్చిన అధికారం ఆ వర్గాల మీద ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే అయ్యా వాంఛన్ మా డిమాండ్లు, అయ్యా మా డిమాండ్లు మా ఉద్యమాలు అని చెప్పేసి ధర్నాలు మళ్ళీ పోరాటానికి మళ్ళీ ఒక అవకాశం తీసుకొచ్చే విధంగా ఇవాళ మేనిఫెస్టోలు ఉన్నాయి. అంతేకాదు ఇవాళ అన్ని సామాజిక న్యాయం పేరు మీద మేము ఆయన వర్గాలకి అవకాశాలు కల్పిస్తాం, ఇట్టిస్తాం, అట్లిస్తామని చెప్తున్న వ్యక్తులలో ఇవాళ గౌడ కులానికి కావాల్సిన రాజకీయ రంగంలో వాటా దక్కలేదు. ఇవాళ ఒక పార్టీ 4-5 సీట్లు ఇస్తారు, ఇంకో పార్టీ 2-3 సీట్లు ఇస్తారు. మన 40 లక్షల మంది ఉంటే 12-15 ఎమ్మెల్యేలు 4-3 MPలు రావాలని చెప్పేసి మనం ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇవాళ అక్కడ 4-5 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో అవకాశం లేదు, విద్యారంగం అవకాశం లేదు, కలిగిన ఉద్యమీల అవకాశం లేదు, మన కార్పొరేషన్ అవకాశం లేదు. దీనికి ఒక మన మత్స్యత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక స్పష్టమైన డిమాండ్తో కలిగి ఉన్నటువంటి ఉద్యమం చేస్తున్న క్రమంలో కూడా ఇవాళ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చే క్రమంలో ఎన్నికలు జరుగుతుంటే కూడా మేనిఫెస్టోలో పెట్టుకోకుండా దోబూసులాడుతూ మోసం చేయడానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది మన యావత్ దౌడ జాతి కూడా ఈ హెచ్చరికలాగా ఈ ప్రధాన పార్టీలకు పోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు రాజకీయ రంగంలో ఇచ్చే అవకాశాలు ఒక 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 తెలంగాణ జేఏసీ ఒక అధికార ప్రతినిధిగా చెప్పబడుతున్న ఒక కత్తి వెంకట స్వామి అనే గౌడ్కి ఒక టికెట్ ఇచ్చారు. ఏం జరుగుతుంది అని ఏంటంటే అక్కడ దాడి చేస్తా ఉన్న ఎన్నికల పోతా ఉంటే అవకాశం లేదు అని చెప్తున్నాము. వచ్చిన అవకాశాన్ని ఎన్నికలు పోవాలంటే ఒక ఆర్కిస్ట్ మీద దాడి జరుగుతుంది, ఒక కత్తి వెంకట స్వామి మీద దాడి జరుగుతుంది, ఒక రామారావు మీద దాడి జరుగుతుంది, రామారావు గౌడ్ మీద. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు, ఒక రామారావు గౌడ్ విద్యా సంఘంలో చాలా మందికి అవకాశాలు ఇచ్చాయి. ఒక్క గౌడ్కి ఒక పార్టీ ఎందుకు ఇవ్వలేదు ఒక విద్యార్థి నాయకుడికి? అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఎక్కడ ప్రశ్నిస్తారో, మా అధికారం ఎక్కడ పోతుందో, మా పీఠం ఎక్కడ కలిపోతుందో, మేము ఇస్తే మాకు ఏకలా వచ్చి మేకలా అయ్యి వాళ్ళ చేతిలో పోతున్న ఒక భయంతో మనం దూరం పెట్టబడుతుంది. రామారావు ఊరుకునే వ్యక్తి కాదు, నిలబెడతాడు మైకి చెప్తే కాదు, అవకాశం వస్తే మాట్లాడి గల్ల గుంజి పెట్టి ఇక్కడ కూడా దొరల గుంజి పెట్టిన చరిత్ర కూడా మనం చూసాం. రామారావు కావచ్చు, ఒక వెంకట స్వామి గారు ఏమి ఆయన నామినేషన్ తీసుకొని వెళ్ళడానికి అడ్డుకుంటారని చెప్పేసి ఎస్పీ నుంచి పర్మిషన్ తీసుకొని నామినేషన్ వేసి అవకాశం పరిస్థితి వచ్చిందంటే రాజస్థాన్ ఢిల్లీ నుంచి మేము సీట్ ఇస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ తెచ్చుకునేటువంటి వెంకట స్వామికి అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సహకరించదు. జగన్రెడ్డి ఏమంటాడు, నువ్వు ఉప వెంకట స్వామి మాధవరెడ్డి గెలుస్తాడని చెప్తాడు. ఎట్లా వచ్చాడండి మాధవరెడ్డి? ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, ఒక రెడ్డి వర్గం, అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక దొంగి మాధవరెడ్డి కాంగ్రెస్ వ్యక్తి, ఒక పెద్ద సూచన టీఆర్ఎస్ వ్యక్తి, ఒక దేవేంద్ర ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం వ్యక్తి, మూడు రెడ్ల మధ్య ఇవాళ పొలిటికల్ చేసి ఉద్యమం చేసినటువంటి కత్తి వెంకట స్వామికి టికెట్ వస్తే అది కూడా ఉద్యమం చేసినందుకు వచ్చింది, ఏమి గౌడ్గా ఇవ్వలేదు ఆయనకి. అలాంటి వ్యక్తి కూడా అది గ్రామ గ్రామాలకు కూడా ప్రచారం రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి నేను 4 రోజుల నుంచి చూస్తున్నాను. నేను ఆయన వెళ్ళ ఉండి ఉండి మన గౌడ్ల దగ్గరికి పోతాడే కూడా మన గౌడ్ల నాయకత్వం ఎక్కడైతుందో వాళ్ళని కూడా అడ్డుకొని వాళ్ళని కూడా భయభ్రతలు చేస్తూ ఎట్లా ప్రచారం చేస్తారు, ఎట్లా నిలబడతారు చూస్తామని చెప్పేసిన ఒక సామాజిక వర్గం అని చెప్పుకుంటున్నా. బలమైన రెడ్డి వర్గం ఇవాళ సాక్ష్యము, నేనే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ నేను ఇక్కడ రావడం కూడా ఏంటంటే ప్రధానంగా యావత్ గౌడ్ జాతి మొత్తం వెంకట స్వామి మీద దాడి జరిగింది, అడ్డుకున్నారు, చొక్కబడి గుంజారు, ఎన్నికల కోపంలో పెట్టారు. ఆయన ప్రచారకర్తలు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద టికెట్ తెచ్చుకుంటేనే అడ్డుకున్నారంటే ఇక రామారావు గౌడ్ అడ్డుకోవడం ఏంటి? చాలా మంది గౌడని వాళ్ళు అడ్డుకున్న పరిస్థితుంది. ఎందుకంటే అధికారం వీళ్ళ చేతుల్లోకి పోతే గెలుస్తుంది అనే భయంతో వాళ్ళ దగ్గర మళ్ళీ మనం ఉండలేమన్న ధ్యేయంతో వాళ్ళ మొత్తం రాజకీయ రంగంలో కూడా గుట్ట చేస్తా ఉన్నారు. వాళ్ళ నిర్మాణాలు, బంగారు, తెలంగాణలో పునరు చెప్పుకోవడానికి కాదు, మోసం చేయడానికి మరొక రంగేసుకొని వాళ్ళ నాయకులు వస్తున్నారు. ఇది విద్యార్థి యువతనే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకాలంలో ఎట్లాగా ముందు వస్తాం, ప్రశ్నిస్తాం, అంతేకాదు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. సమాజంలో భాగస్వామ్యం కావాలంటే మంచిందో చెడేందో, ఉద్యమం ఏంటో, అభివృద్ధి ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇక్కడ ఇక మనం అనుకున్నాం, అప్పుడు బ్రిటిషోడు పోయాడు, నల్ల తెలదోడు పోయారు, నల్ల దొరలు వచ్చారు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆంధ్రులు పోయారు, తెలంగాణలో దొరలు వచ్చారు. అది ఒకటి రెండు కులాలే, అది రెడ్డి కులమో వెల్మ కులమే. ప్రధానంగా ఇవాళ బీసీలని గౌలని
తొక్కటానికి నాయకత్వంలో వాడుకుంటుండడు వాళ్ళ అవకాశంని వాళ్ళు వినియోగించుకొని అభివృద్ధిలో వాళ్ళు ఉండటానికి మనల్ని ఓటు బ్యాంకర్ చూపించేసి మనల్ని తొక్కడానికి మాత్రమే వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది మనం గమనించకపోతే నిజం చెప్తా ఉన్నాను విద్యార్థులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇవాళ ఏదో జరుగుతుంది సినిమా వస్తుంది 2.5 గంటలు చూసామని కాదు చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఇవాళ ప్రశ్నించే స్వభావం ఉంటేనే తెలంగాణ వచ్చింది, ఉద్యమం ఉంటేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇవాళ మనం మాట్లాడకపోతే ఆ మాత్రం మేనిఫెస్టోలు కాదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనము పెద్దలు 84 సంవత్సరాలు ఉంటాయనుకుంటాను, నాకు తెలిసి 83 సంవత్సరాలు చాలా మంది విరామంలో ఉంటారు, రెస్ట్ తీసుకుని ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఏంటంటే ఆయన ఇక్కడికి రావడమే మన గర్వకారణం. ఆయన నిన్న దానికి కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఏంటంటే ఆయన మీరు గుర్తుపెట్టుకోండి, మన వయసు అంతా ఆయన ఎమ్మెల్యే వయసు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి మన మధ్య ఉండి ఉద్యమం కోసం, మన గోల్ కోసం, మన వృత్తి కోసం, మన తపించి తపించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నప్పుడు మన విద్యార్థులుగా యువతగా మనం ఎట్లాంటి భాగస్వామ్యం వహించాలో మనల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ధర్మశ్రీ గారినో లేకపోతే చిన్నమలయ్య గారిని ఆదర్శంగా చూస్తున్నాం. ఎందుకు చెప్పాల్సుకున్నా అంటే మేము విద్యార్థులమే విద్యాసంఘం నుంచి వచ్చిన ఉద్యమంలో ప్రధానంగా నిలబడటానికి కారణం కూడా అదే. నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొంటే ఎవరినైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా మనము ఇవాళ భాగస్వామ్యం కావడానికి మన మేధా సంపత్తే కాదు అవకాశాన్ని వినియోగించుకోవడమే కాదు ఇంకొకటి వచ్చిన అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవాళ యావత్తు తెలంగాణ జిల్లాలో ఏర్పడుతున్న ఎన్నికల్లో వెళ్తున్నటువంటి మొత్తం గౌడ కులానికి కూడా మనం సపోర్ట్ చేయాలి, దాంతో బీసీలుగా సపోర్ట్ చేయాలి. ఇవాళ 2-3 కులాలను ప్రశ్నించే విధంగా కూడా మనం ఉండాలి. భాగస్వామ్యం ఇప్పుడే మేనిఫెస్టోనే మరొకటి అధ్యయనం కాబోతా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలే మళ్ళీ 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 రోడ్లు మీద తీసుకోవడానికి ఇవాళ పాలకులు చేస్తా ఉన్నారు. ఇది గమనించి తిప్పికొట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉద్యమం వస్తున్నారు.